అంటే చాలా రోజుల తర్వాత ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చింది అనేది చాలా హ్యాపీగా ఉంది. మీ గెలుపును ఎవరికి అంకితం చేస్తారు అంటే ఏం చెప్తారన్న? డెఫినెట్ గా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు, మా కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకి. పదేళ్లుగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీ స్థానిక ప్రజలు, లేదంటే రాష్ట్ర నాయకత్వం కూడా, అంటే దీని వెనకాల ఏం జరిగి ఉంటుంది అన్న? అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి కూడా ఎన్నో చెప్పినాము మనం, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పినాము. అయితే ఎన్నికల ముందు కేసీఆర్ చేసినటువంటి ప్రామిసులు ఉన్నాయి, ఈ మూడే కాకుండా ఇంకా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 3 ఎకరాల పొలం అన్నారు, సో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇవన్నీ ఇప్పుడు 1 కోటి ఎకరాలకు నీళ్ళు అన్నారు. సో ఈ సమస్యలన్నీ కూడా 2014 ఎన్నికల్లో చెప్పారు, చెప్పి మళ్ళీ స్వేచ్ఛ ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది అన్ని మాట్లాడిపోయి. ఏదంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఒక డెవలప్మెంట్ మీద కాకుండా ఏమైందంటే ఒక అస్తిత్వ పోరాటం కింద తయారైంది, మన భాష, మన లాంగ్వేజ్ ఇవన్నీ. సో ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా హోప్స్ ఉండే పబ్లిక్లో, అన్ని న్యాయం జరుగుతాయి, మనం కోరుకున్న తెలంగాణ వస్తుంది అన్న భావన ఉండే ప్రజలలో. సరే 2014 చెప్పిన తర్వాత మళ్ళా 4.5 ఏళ్ళకే ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు అంటే మరి మన కొత్త కుటుంబం లాగా అంత సంసారం ఇది, మనం స్టేట్ ఏర్పాటు చేసుకుని ఇవన్నీ చేసేసరికి మనకు టైం సరిపోదు, ఇంకా మనం ఇంకొకసారి అవకాశం ఇస్తే మేము మిగతా అన్ని కూడా చేసి పెడతామని చెప్పడం జరిగింది. తీరా 9.5 ఏళ్ళైంది, ఇంకా వెనకపోతుంది తెలంగాణ అంటే ఏ ఒక్క అంశం కూడా. ఇప్పుడు కేజీ టు పీజీ విద్యా విధానం అన్నారు, ఎక్కడ అమలైందా? మొత్తం స్కూళ్ళన్నీ కూడా ఆ చివరకు పిల్లలకు పురుగులను పెట్టే పరిస్థితికి వచ్చారు, యూనివర్సిటీస్ అన్నీ దెబ్బతిన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ దెబ్బతిన్నది, కాలేజ్గా నిజామాబాద్ రూరల్కి అసలు ఏం అభివృద్ధి జరగలేదు అని జరగలేదు. అదే అంటున్నారు, ఒక్కటని కాదు. ఇప్పుడు వ్యవసాయ రంగం తీసుకోండి, మాకు ప్రాణహిత చెవేళ్ళ ప్రాజెక్టు 21 1 లక్ష ఎకరాలకు 182,000 ఎకరాలు యాక్చువల్గా, అయితే 82,000 ఎకరాలు ఏమో కొత్త స్టెబిలైజేషన్ ఆఫ్ ది నిజాం సాగర్, 1 లక్ష ఎకరాలు ఏమో కొత్త ఎకట్. సో 10 ఏళ్ళ తర్వాత ఒక గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలే. సో అక్కడ ఒక ఇప్పుడు ఒక పేదవానికి ఒక ఇల్లు రాలే. సో ఒక పేదవానికి ఇంకా భూములు రాకుండా ఏమైంది, ధరణి పేరు మీద పార్ట్ బిల్లో పెట్టి ఉన్న భూములు గుంజుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూములన్నీ ఎస్సీ ఎస్టీల దగ్గర. సో దాంతో ఏమైందంటే నిరాశ నిస్పృహలు. ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఎవరికి ఉద్యోగం రాలే, ఒక నోటిఫికేషన్ లేదు, ఆ ఉన్న 2-3 చివరికి ఏ స్థాయికి అయిపోయిందంటే ఒక ఎస్ఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా పేపర్లు దిద్దే పరిస్థితి లేదు. ఇంటర్మీడియట్ మీరు చూసిండ్రు, ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇస్తే పేపర్లు దిద్దడం తప్పు చేస్తే ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. లెక్కలేక ఒక టీఎస్పీఎస్సీలో ఒక గ్రూప్ ఫైవ్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో పేపర్ లీక్ అయిపోయి మరి మొత్తం ఎగ్జామే రద్దయ్యే పరిస్థితి. సో ఇలాంటి వ్యవస్థ మరి మనకు ఎందుకు ఇప్పుడు, మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఇంతకుముందే మా కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసింది, అంటే వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చినా కానీ, లేకుంటే రైతులకు రుణమాఫీ చేసినా కానీ, ఆరోగ్యశ్రీ అనుకోండి, ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనుకోండి, ఒక రకంగా కాదు. ఇప్పుడు ఇలా మీరు నిజామాబాద్ రూరలే కాదు, ఎక్కడ చూసినా కానీ మీకు ఒక సింగిల్ స్కూల్ టీచర్కి వెళ్ళి మోడల్ స్కూల్ వరకు, యూనివర్సిటీస్ వరకు కూడా అన్ని కూడా ఇప్పుడు మనకి మా నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే మెడికల్ కాలేజ్, IIIT, తెలంగాణ యూనివర్సిటీ ఇవన్నీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూసిండ్రు. దాంట్లో ఇక మాకున్న ఉద్యమ నేపథ్యము, వైద్యుడిగా తర్వాత నేను అన్ని సమస్య ప్రజా సమస్యలను పోరాటం చేయడం వల్ల నిన్నుకున్నాను. రైట్ అన్న, మీరు వైద్య రంగంలో చాలా చురుకుగా మీ పని ఏదో మీరు చేసుకుంటా వెళ్తున్నారు, అసలు నేను రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగింది అన్న? అదే తెలంగాణ ఉద్యమంలోనే, మేము 2001 తెలంగాణ ఉద్యమంలోనే రాజకీయాల్లోకి వచ్చిన, అంతకుముందు నాకు ఏం రాజకీయ నేపథ్యం లేదు. ఓకే, మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఒక ఫీలింగ్ ఉండేది, అక్కడ చాలా మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతా కూడా ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, సో అప్పటి నుండి ఒక ఫీలింగ్ అరే మన తెలంగాణలో హైదరాబాద్లో గాంధీలో కానీ, నేను MBBS గాంధీ మెడికల్ కాలేజ్, ఓకే, MSM ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో అప్పుడు చూసేవాళ్ళం ఇదేంది, ఇక్కడ కూడా తెలంగాణలో హైదరాబాద్లో కూడా మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారనే ఒక భావన ఉండేది. కాకపోతే అంతటనే తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఎందుకు మనం ఎందుకు ముందడి ఉద్యమంలో అన్నట్టు. అప్పుడు 2001 నేను టీఆర్ఎస్ జాయిన్ అయినా. అన్న, మీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీరు మీ స్థానిక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? అదే నేను వ్యక్తిగతంగా అంటూ, ఇప్పుడు ఇక్కడ కాన్సెన్స్లో ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్లీ సాగునీరు. అవును, ప్రణయత చేవేళ్ళ 21 ప్యాకేజ్ కింద దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా మేము కంప్లీట్ చేస్తాం, 10 గుంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. సో అది చేసి పెడతాం. అది కాకుండా ఇప్పుడు 6 గ్యారంటీలు మేము చెప్పినాం, ప్రతి పేదవానికి ఇల్లు కానీ, ఇప్పుడు ఆర్టీసీ బస్సు కానీ ఇప్పుడు మేము ఉచితంగా ఇస్తున్నాం ఆల్రెడీ ఆర్టీసీ బస్సు, తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాము, అదేవిధంగా ఇప్పుడు గృహజ్యోతి కానీ,
మహాలక్ష్మి స్కీమ్ కానీ అన్ని అమలు పరచడానికి మేము ప్రయత్నం. రైట్ అన్న, మీరు మీరు చెప్తున్నట్టు అంటే మీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని అందరు మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ 8,000 కోట్లకు కొన్నాడు అంటే ఏం చెప్తారన్న మీరు? అసలు 1,000 కోట్లు ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం మేము తెలంగాణ ఉద్యమంలో. ఓకే, కోట్లు ఉంటాయి కదా కొనడానికి అంటే అందరు అంటుంటారు కదా స్థానికంగా మిమ్మల్ని, అందుకే కూడా మాట్లాడుతుంటారు. భూపతి రెడ్డి అనే వ్యక్తి 2001 నుండి ఉద్యమంలో ఉన్నాడు 15 ఏళ్ళు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రాక్టీస్ ఖరాబ్ చేసుకుని ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ 1,000 కోట్లు కాదు కదా, 100 కోట్లు కాదు కదా, కోట్లు కూడా లేవు. రైట్ అన్న, నియోజకవర్గంలో మండవ మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ గారు మీకు గనక మద్దతు తెలపకపోయి ఉంటే మీ గెలుపు కొంచెం కష్టం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారన్న. వారు వచ్చి మిమ్మల్ని మద్దతు ఇచ్చారు కాబట్టి, 2-3 రోజుల ముంగటి నుంచి వచ్చి మిమ్మల్ని మద్దతు ఇచ్చారు కాబట్టి మీ గెలుపు చాలా సాధ్యమైంది అని చెప్పి మాట్లాడుతున్నారు. వారి పాత్ర ఏందన్న మీ విజయంలో? వెంకటేశ్వర గారు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఓకే, సీనియర్ వ్యక్తి, నా 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, మంచి పేరుంది. సో ఆయన రావడం వల్ల లాభం జరిగిందనే చెప్పచ్చు. లాభం జరగలేదు ఎట్లా చెప్తాను, లాభం జరిగింది. కాకపోతే తను రాకుండా నేను గెలిచేవాడినేమో, అంటే కొద్దిగా తక్కువమైనట్టున్నాను. అన్న, గతంలో ఇదే నా ఇంటర్వ్యూలో కావచ్చు లేదంటే మీరు బహిరంగ సభలలో ఎక్కడ మాట్లాడినా కూడా టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది ఆరోపణలు అని చెప్పి మీరు స్థానిక శాసనసభ్యుల మీద, వారి కుమారుల మీద అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు అధికారంలోకి ఉన్నారు, రాబోయే రోజుల్లో వారి మీద యాక్షన్ తీసుకునే కార్యాచరణలు ఉంటాయి మీ దగ్గర? అంటే దీంట్లో ఎట్లుందంటే, ఇప్పుడు ఆస్తులన్నీ కూడా అవి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మళ్ళీ అమ్ముకొని పోతారు. ఇప్పుడు సో అంటే ఇల్లీగల్ ప్రాపర్టీ ఉండదు, లీగలైజ్డ్ ప్రాపర్టీ ఉంటుంది, కాకపోతే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటాయి. సో దాన్ని అది అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏసీబీ వీళ్ళందరూ బయటకు తీయాలి.